వీళ్ళ ఫాదర్ థర్టీన్ ఇయర్స్ బ్యాక్ చనిపోయారంట అప్పుడు ఆయన ఒక గవర్నమెంట్ ఎంప్లాయి ఆ జాబు వీళ్ళ బ్రదర్కి ఇచ్చారంట వీళ్ళు మొత్తం నలుగురు పిల్లలు ఒక అక్క ఒక అన్నయ్య ఇతను ఒక చెల్లి ఇప్పుడు ఇతను మనకి రాసింది సో జాబ్ ఏమో గవర్నమెంట్ జాబు జాబ్ అన్నయ్యకి ఇచ్చారు తల్లికేమో ఒక ఇరవై వేలు పెన్షన్ వస్తుందంట వాళ్ళ ఫాదర్ ఒక ఇల్లు కట్టారంట నాలుగు రూమ్స్ తోటి వాళ్ళకున్న ఆస్తి అది ఒక్కటే అయితే ఈ ఆస్తిలో ఆడపిల్లలకు కూడా వాటా ఉంటుంది అని చెప్పి వీళ్ళ అక్కా బాబా ఇతను ఇంట్లో నుంచి బయటకు గెంటేశారంట సో ఇతను బయట అద్దుకుంటున్నాడు ఇతనికి పదివేల రూపాయలు ఇన్కమ్ వచ్చే జాబ్ ఏదో చేసుకుంటున్నాడంట సో తల్లి ఇతని దగ్గరే ఉండేది అక్క వాళ్ళు వచ్చి నువ్వు మా అమ్మని సరిగా చూసుకోవట్లేదు మేము తీసుకెళ్ళిపోతామని చెప్పి మదర్ని కూడా తీసుకెళ్ళిపోయారంట సో ప్రజెంటు ఇతను సపరేట్గా ఉంటున్నాడు ఇల్లు కూడా వాళ్ళు స్వాధీనం చేసుకున్నారు ఇప్పుడు ఇతను అడిగేది ఏంటంటే ఇలా కాదు మా అమ్మని నా దగ్గరికి పంపించండి ఇంట్లో వాటా ఉంటే నేను ఉంటున్నాను ప్రస్తుతం నన్ను ఉండనివ్వండి అన్నా కూడా వాళ్ళు ఒప్పుకోవట్లేదంట ఇల్లు అమ్మేస్తామంటున్నారంట ఇంకేదన్నా గట్టిగా మాట్లాడితే నీ మీద రివర్స్లో కేసు పెడతామని కూడా బెదిరిస్తున్నారంట సో ఇప్పుడు నేను ఏం చెయ్యాలి అని చెప్పి ఇతను అడుగుతున్నాడు ఇతను ఎన్ని సంవత్సరాల నుంచి ఆ ఇంట్లో ఉంటున్నాడు అంటే అది రాయలేదు మేడం మనకి ఇప్పుడు అతను ఆ ఇంట్లో బయటకు వచ్చేసాడా బయటికి వచ్చేసాడు ఒక త్రీ ఇయర్స్ అవుతుంది అంట వాళ్ళ అమ్మగారు వాళ్ళ అమ్మగారిని వాళ్ళ అక్క వాళ్ళు తీసుకెళ్లారు ఇప్పుడు ఇతను ఏం అడుగుతున్నాడు ఆ ఇంట్లో వాట అడుగుతున్నాడా వాళ్ళ అమ్మని అడుగుతున్నాడా రెండు అడుగుతున్నాడు మేడం తల్లికి అన్ని అంటే రెండు కళ్ళు ఒకేలా చూస్తాం కాబట్టి తల్లి అందరి బిడ్డల మీద ఒకేలాగా ప్రేమ ఉంటుంది ఇట్లాగా చాలా చోట్ల జరుగుతుందండి ఎందుకంటే ఉద్యోగం తీసుకున్నప్పుడు రెస్పాన్సిబిలిటీస్ మొత్తం తీసుకోవాలని లేకపోతే ఉద్యోగం తీసుకున్నప్పుడు చిన్న అంటే పెళ్ళ చిల్లెల పెళ్ళిళ్ళు చదివించాలని తమ్ముడికి ఉద్యోగం వచ్చే వరకు వీడే మంచి చెల్లెలు మొత్తం భరించాలని అంత అగ్రిమెంట్ ప్రకారమే ఉద్యోగం ఇస్తారండి మీకు తెలిస్తే అది గవర్నమెంట్ ఎంప్లాయీస్ దాంట్లో కానీ ఉద్యోగం తీసుకుంది ఇతని కాదు ఇతని అన్న తీసుకున్నాడు ఉద్యోగం ఇతని అన్న ఉద్యోగం ఇతని అన్న ఉద్యోగం తీసుకున్నాడు తల్లికి పెన్షన్ వస్తుంది ఇరవై రెండు వేలు ఇప్పుడు చెల్లి దీంట్లో ఇన్వాల్వ్ కాలేదు అక్క ఇన్వాల్వ్ అయ్యారు అక్క బావ ఇన్వాల్వ్ అయ్యి తల్లిని తీసుకెళ్ళిపోయారు అంటే తల్లి ఇతని దగ్గర ఉంటుంది కాబట్టి ఇంట్లో ఇతను ఉంటున్నాడు అలాగే తల్లికి వచ్చే ఇరవై వేలు కూడా ఇతను వాడుకుంటూ ఉండి ఉండొచ్చు మేబీ సో ఇప్పుడు తల్లిని వాళ్ళు తీసుకెళ్ళిపోయారు నువ్వు మా అమ్మను సరిగా చూడట్లేదు పట్టించుకోవట్లేదు అని ఇతని మీద నిందలేస్తున్నారని ఇతను అంటున్నాడు వాస్తవాలు ఏంటనేది మనకి తెలియదు అతను రాసిన దాన్ని బట్టి నువ్వు మా అమ్మని హింసిస్తున్నావు నీ దగ్గర ఉంచము అని చెప్పి తీసుకెళ్ళిపోయారంట ఇప్పుడు నేను బయటికి వెళ్ళి పదివేల్లో నేను ఎలా బతకాలి ఫ్యామిలీని ఎలా పోషించుకోవాలి అలాగే ఇల్లు కూడా లేకుండా చేశారు నాకు మా తల్లిని నా దగ్గర ఉంచట్లేదు ఇల్లు లేకుండా చేశారు నా మీద రివర్స్లో కేసు పెడతానంటున్నారు అసలు అంటే ఇతను నేను ఏమనుకున్నానంటే జాబ్ అతనేమో ఇతను కాదండి ఇంట్లోంచి వెళ్ళిపోవాల్సిన బాధ్యత ఉంటుందిలే అనుకున్నాను అదర్వైజ్ ఇతనికి వెళ్లాల్సినటువంటి అవసరం లేదండి ఇప్పుడు ఈక్వల్ రైట్స్ ఉన్నా కూడా నలుగురికి ఈక్వల్ గా రావాలి కదా ఇల్లు ఆ నలుగురికి ఈక్వల్ గా రావాలి ఇంకా ఏమైనా తగ్గితే ఆ ఉద్యోగం తెచ్చుకున్న అతనికి తగ్గాలి ఆ కొడుకి ఆ ప్రాపర్టీ ఏమి వచ్చే రకంగా ఉండదు మిగతా వాళ్ళంటే ఈక్వల్గా ఉంటుంది ఉద్యోగం తీసుకోనండి తీసుకోపోనండి ఈక్వల్గా ఉంటుంది కాబట్టి వాళ్ళు కండిషన్స్తో రాసుకుంటారు ఇంటి మీద కానీ ఆస్తుల మీద కానీ ఎటువంటి హక్కులు లేకుండా ఉద్యోగం తీసుకుంటానని ప్రతి రూపాయిని మూడు వాటాలు కానీ అంగీకరిస్తానని ఏదో మెన్షన్ చేసుకుంటారు ఉద్యోగం తీసుకునేటప్పుడు ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ ఇంకోటి కానీ సో ఇక్కడ ఏమవుతుందంటే ఆ అబ్బాయి అనవసరం ఇంట్లో నుంచి బయటికి వెళ్ళి తప్పు చేశాడు అతని ఇంట్లో నుంచి బయటకు కదిపే హక్కు లేదు ఎవరికి ఎందుకంటే ఆ ఇల్లు నాలుగు గదులుగా పెట్టారు కాబట్టి ఎవరి గదుల్లో వాళ్ళు ఉంటారు అది పొజిషన్ హక్ అంటారండి పొజిషన్స్ హక్ అంటారు అంటే భూమి మీద రిజిస్ట్రేషన్ అయిన వాడికి ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఉన్నవాడికి మించిన అధికారాలు దాన్ని ఆక్రమించిన వాడికి ఉంటాయండి